ఆ తర్వాత సుహాసులందరికీ కుంభపూజ కార్యక్రమం ఉంది. కావున మాతలేలరు, భక్తులు, భక్తమాతలు, ఆధ్యాత్మిక బంధువులందరూ ఇది కార్యక్రమంలో పాల్గొని మీ పక్కన ఉన్న మధ్యాహ్నం బొట్టు పెట్టండి. బొట్టు పెట్టేటప్పుడు చేతిలో రెండు అక్షింతలు తీసుకోండి. మీ ఇంటి దేవుడిని నమస్కరించండి. ముక్తభాగే వస్త్రోపయామి.
దయచేసి అలా వెళ్ళాలి, పోయి మళ్ళీ ఎలా స్థానంలో కూర్చోవాలి, మొదలు మాత్రం ఇక్కడ రావాలి. మగవాళ్ళతో ప్రారంభాన్ని చేపిస్తాం, ఆ తర్వాత మీ లైఫ్ ద్వారా చేస్తాం. దయచేసి మాతో సహకరించగలరు, ఎందుకంటే మనకు సమయం చెప్తున్నాము. గ్లాసులో నిన్న బాధించినప్పుడు ఆ ఇచ్చిన మాలను విద్యా గణ ఋషి విష్మహే వక్రరుద్రాయ ధీమహే అన్నా
ప్రాణము జగత్తు శ్రీమంతుడు ఎందుకంటే ఈరోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి మాత చేయడానికి కొంతమంది దాతలు వారికి వారి కుటుంబానికి